హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలతో. మరి మహాశివరాత్రి రోజున పూజ చేస్తూ ఉంటారు చాలా మంది. మరి పూజా సమయంలో పాటించవలసిన నియమాలు. అభిషేక ప్రియుడు శివుడికి ఇష్టమైన రోజు మహాశివరాత్రి. మహాశివుడు లింగాకృతిని పొందిన రోజునే శివరాత్రిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజున భక్తి శ్రద్ధలతో పరమేశ్వరుని పూజిస్తే జీవితంలో సమస్యలు రావని విశ్వసిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్లు దోషాలను కలుగజేస్తాయి. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండడం, జాగరణ చేయడం అందరికీ తెలిసిన విషయాలు. అయితే పూజ చేసే సమయంలో ఏ నియమాలను పాటించాలి, పరమేశ్వరునికి పూజ ఎలా చేయాలి అనే విషయాలు చాలా మందికి తెలియదు. మహాశివరాత్రి రోజున మరి పూజా విధానంలో పాటించవలసిన నియమాలు, ముఖ్యంగా శివుడికి పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పాలు, పెరుగు, నెయ్యితో అభిషేకం చేయాలి. ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం నమశివాయ పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి. ముందుగా చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో శివుడిని పూజించి అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పూర్ణాహుతి నిర్వహించాలి. ఇక శివ కథలు వింటూ జాగరణ చేయాలి. అలాగే రథరాత్రి 3-4 జాములు మరోసారి ఆహుతులను సమర్పించాలి. తెల్లవారి శివభక్తులకు అన్నవస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్ధరాత్రి రోజు వస్తుంది కాబట్టి ప్రతిరోజు శివరాత్రి. కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెల వచ్చే రోజును మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతలతో అభిషేకం చేయాలి. మహాశివరాత్రి రోజున ప్రాతకాలాన్ని నిద్రలేచి తలంటు స్నానం చేసి శివాలయాన్ని దర్శించుకోవాలి. ఉపవాస జాగరణ శివస్మరణలతో ఉండాలి. ఆ మరుసటి రోజు ఉత్తమ విప్రులు, శివభక్తులకు అన్నదానం చేయాలి. సూర్యోదయం వరకు మౌనవ్రతం చేయదలసిన వారు ఓం నమ శివాయ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, మరి పూజ చేసే సమయంలో పాటించవలసిన నియమాలు ఇవి, తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. సో ఫ్రెండ్స్, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.